नमस्ते शुभमस्तु ना वीडियो द्वारा मिम्मली कलिसिनंदुकु चाला हैप्पीगा फील अवुतुन्नानु। ना पेरु जेएस श्रीराज। मनं नेर्चुकुंटुन्नां तेलुगु व्याकरणंलो संधुल गुरिंचि। इदि रेंडव वीडियो अंडि, सेकंड पार्ट। मरि फस्ट पार्ट लो मनं तेलुसुकुन्नां तेलुगु व्याकरणं गुरिंचि, संधुल गुरिंचि, संधुल रकाल गुरिंचि मनं नेर्चुकुन्नां कदा। ఒక్కసారి వాటిని మరొక్కసారి టచ్ చేసి ముందుకు సాగిపోదాం। సంధి అంటే మనం ఒక డెఫినేషన్ తెలుసుకున్నాం కదా। సంస్కృతంలో రెండు పదముల యొక్క కలయికనే సంధి అంటారు। దాన్ని ఇంకా వివరంగా చెప్పాలి అంటే సంస్కృతంలో రెండు అచ్చుల యొక్క కలయికనే సంధి అంటారు అని తెలుసుకున్నామండి। రైట్। మరి ఈ సంధికి ఒక ప్రాథమిక లక్షణం ఉంటుంది। అది గనక మీరు గుర్తుపెట్టుకుంటే ఎటువంటి సంధినైనా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు, విడదీయగలుగుతారు, చక్కగా గుర్తుపెట్టుకోగలుగుతారండి। మరి ఆ ప్రాథమిక సూత్రం ఏంటి అంటే చూడండి, పూర్వస్వరం పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది, దీనిని సంధి అంటారు। ఓకేనా। ఇక్కడ స్వరము అంటే శబ్దము అండి। ఓకే। ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి, అతడిక్కడని మనం విడదీయాలి। విడదీసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక పదాన్ని రెండు పదాలుగా విడగొట్టినప్పుడు ఖచ్చితంగా ఆ రెండు పదాలు కూడా అర్థవంతంగా ఉండాలి। రైట్। ఇక్కడ అతడిక్కడను మనం విడగొడితే అతడు ప్లస్ ఇక్కడ అనే రెండు పదాలుగా విడిపోయిందండి, విడగొట్టాం మనం। రైట్। ఇక్కడ చూడండి, దీనిలో ఈ రెండు పదాలుగా విడగొట్టాం కదా, ఈ రెండింటికి కూడా అర్థం ఉంది। అతడు అనేది మాట ఒక అర్థవంతమైన పదం, ఇక్కడ అనేది ఒక అర్థవంతమైన పదం అండి। ఇలా రెండు అర్థవంతమైన పదాలుగా విడగొట్టాలి। ఆ తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ రూల్ చూడండి, పూర్వస్వరం పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది, దీన్ని సంధి అంటారు। ఓకేనా। రైట్। ఇక్కడ అంటే ఈ ఉన్న పూర్వపదంలో ఈ దీన్ని పూర్వపదం అంటారు, దీన్ని పరపదం అంటారు, దీనిని ఉత్తర పదం కూడా అంటారండి, రెండో ఒకటే। ఇప్పుడు పూర్వపదంలో మనం చివరి అక్షరం మనం కనుక గమనిస్తే అది ఎప్పుడు కూడా ఒక హల్లై ఉంటుందండి। ఈ హల్లు లక్షణం ఏంటి అంటే అది ఎప్పుడు కూడా దానంతటా అదే పలకదు, అది ఎప్పుడు కూడా ఒక అచ్చు సహాయంతో కలిసి అది పలుకుతుంది అన్నమాట। ఇక్కడ చూడండి, ఉదాహరణకి చివరి అక్షరం డూ కదా, డూ అనేది ఒక హల్లు, ఇది యాక్చువల్గా డు డు, ఇది అతడ్డు అతడ్డు అంటే డు అనే మాట, అడ్డు డు అనే ఒక హల్లు, దానికి ఏమైంది ఊ అనే అచ్చు కలుపుకొని అతడు కింద మారింది, ఇడ్డు అనేది డూ కింద మారింది అన్నమాట। ఓకే। అప్పుడు మనకి ఇది పూర్వపదం, పూర్వపదములో చివరి అక్షరాన్ని మనం పూర్వస్వరం అంటామండి। రైట్। తర్వాత ఇక్కడ పరపదం ఉంది కదా, పరపదంలో మొదటి అక్షరాన్ని అంటే అది ఎక్కువ మ్యాక్సిమం ఒక అచ్చు ఉంటుంది, రైట్, ఆ అచ్చుని ఏమంటాం మనం పరస్వరం అంటామండి। స్వరం అంటే శబ్దం అని చెప్పాను కదా, ఇక్కడ ఊ అనే శబ్దము ఇక్కడ ఈ అనే శబ్దము రెండు కలిసినప్పుడు పూర్వస్వరం లోపిస్తుంది, అంటే ఈ పూర్వపదంలో ఉన్న చివరి అచ్చు అది ఎగిరిపోతుందండి, అది పోతుంది, ఈ వచ్చి ఈ ఊని వెళ్ళగొట్టి అతడ్ అనే దానితో కలిసి ఒక పదాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట। ఇక్కడ అతడ్ ఊ కలిసి, అతడ్ ప్లస్ ఊ కలిసి ఈతో కలిసినప్పుడు అతడి అతడిక్కడ అనే పదం ఏర్పడుతుంది ఇదన్నమాట। ఓకేనండి। ఇక్కడ మనకి ఊ అనేది పూర్వస్వరం చెప్పాను కదండి, పూర్వస్వరం, ఇక్కడ ఈ అనేది పరస్వరం, ఓకేనా, పరస్వరం వచ్చి కలిసినప్పుడు పూర్వస్వరం అది పోతుంది, ఎగిరిపోతుంది అనుకోండి, ఓకేనా। కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ విషయం గుర్తుపెట్టుకుంటే ఏ సంధినైనా మీరు చక్కగా విడగొట్టేయగలుగుతారు। ఏ సంధికైనా సరే పూర్వపదంలో ఉన్న పూర్వస్వరం పరపదంలో ఉన్న పరస్వరం వచ్చి కలిసినప్పుడు పూర్వస్వరంలోని పూర్వస్వరం అది లోపిస్తుంది అంటే పోతుంది, ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మనకు సంధులు మనం కలపాలన్నా విడదీయాలన్నా గుర్తించాలన్నా చాలా ఈజీగా గుర్తించగలుగుతాం। రైట్। ఇక్కడ మనకి ఈ విషయం గుర్తుపెట్టుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా తెలుగు వ్యాకరణంలో సంధులు ఉంటాయి, రెండు రకాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా। మొదటిది ఏమిటి, సంస్కృత సంధులు, రెండవది తెలుగు సంధులు ఉంటాయండి। మరి మనం ఈ సంస్కృత సంధుల్లో నేను మొదటి వీడియోలో సవర్ణ దీర్ఘ సంధి గురించి నేను వివరించడం జరిగింది, చక్కగా వీడియో చూసి ఆ సంధి గురించి కూడా చాలా ఈజీగా నేర్చేసుకోండి, చాలా చక్కగా
చాలా చక్కగా అభినందనలు వస్తున్నాయి ఆ సంధి గురించి. కాబట్టి మిస్ కాకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు సంస్కృత సంధుల్లో మరొక సంధి గుణ సంధి గురించి మనం తెలుసుకుందాం. గుణ సంధి చెప్పాను కదండి, ఏ సంధికైనా ఒక సూత్రం ఉంటుందండి. ఆ సూత్రం కనుక మీరు తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుంటే ఏ సంధినైనా మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారన్నమాట. మరి గుణసంధి యొక్క సూత్రం ఏమిటి? అకారమునకు ఈ ఊ రులు పరంబైన క్రమంబుగా ఏ ఓ అర్లు ఆదేశంబగు, రైట్? ఇది సూత్రం అన్నమాట. అకారమునకు ఈ ఊ అరులు పరంబైన క్రమంబుగా ఏ ఓ అర్లు ఆదేశంబగు. దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను చూడండి. అకారము అంటే అఆరు అండి. అకారము అంటే అఆలు, అంటే అఆలకు ఈ ఊ రులు పరంబైన అంటే వచ్చి కలిసిన, క్రమంబుగా అంటే క్రమముగా, ఏ ఓ అర్లు ఆదేశంబగు అంటే వచ్చును. సింపుల్ అండి. ఇప్పుడు అర్థమైందా? పరంబైన అంటే వచ్చి కలిసిన, ఆదేశంబగు అంటే వచ్చును అని అర్థం అంతే, సింపుల్గా. ఓకేనా? ఇలాగ మనం ఈ సూత్రాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే గురసంధి అనేది చాలా ఈజీగా మనకి గుర్తుండిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ అఆలకు ఈ ఊరులు కలిసినప్పుడు ఏమేమి వస్తాయి చూడండి. ఆకి ఈ వచ్చి కలిస్తే, ఓకే, ఆకి ఈ వచ్చి కలిస్తే ఏ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆకి ఊ వచ్చి కలిస్తే ఓ వస్తుంది అన్నమాట. మరికి ఆకి అరు కలిస్తే అర్రు వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఆ ఉండొచ్చు, ఆ ఉండొచ్చు, ఇక్కడ ఈ ఉండొచ్చు, ఈ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఊ ఉండొచ్చు, ఊ ఉండొచ్చు, ఇక్కడ అరు ఉండొచ్చు, అరు ఉండొచ్చు, అవి కలిసినప్పుడు అర్ర అనే శబ్దం వస్తుంది. ఎందుకు ఇది గుణసంధి అయిందంటే సంస్కృతంలో ఏ ఓ అర్ల్ని గుణములు అంటారండి, అందుకే ఇది గుణసంధి అయింది. ఓకేనా? ఏ ఓ అర్లు వస్తాయి కాబట్టి, ఆ ఏ ఓ అర్లు గుణములు కాబట్టి ఇది గుణసంధి అయింది. ఓకేనా? దీన్ని మనం సింపుల్ గుర్తించడానికి సరదాగా ఒక సెంటెన్స్ క్రియేట్ చేసుకుందాం చూడండి. ఎవరైతే మంచి గుణములు కలిగి ఉంటారో వారిదే గుణసంధి అనుకోండి. ఓకేనా? ఎవరికి మంచి గుణములు ఉంటే వారిదే గుణసంధి అనుకోండి. ఎవరికి ఎవరి అనమాట చూడండి, ఏ ఓ ఆర్ ఎవరు, సింపుల్ కదా, ఏ ఓ ఆర్ ఎవరు అనుకోవచ్చు కదా సరదాగా. అలాగా మీరు ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరికి మంచి గుణములు ఉంటే వారిదే గుణసంధి, ఎవరు అంటే ఏ ఓ అర్లు వస్తాయి, ఎప్పుడు అకారమునకు కలిసినప్పుడు. దట్స్ ఇట్. ఇంత సింపుల్గా ఈ సంధిని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ సంధిని గుర్తుపెట్టుకుని కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం, కొన్ని ఉదాహరణలు చూద్దాం. రాజేంద్రుడు, రాజేంద్రుడు అన్నప్పుడు ఇది రెండు పదాలుగా విడగొట్టినప్పుడు రాజా ప్లస్ ఇంద్రుడు అనే రెండు పదాలుగా విడిపోతుందండి. రాజా ప్లస్ ఇంద్రుడు. ఇందులో రాజా అనేది మనకి పూర్వపదం, ఇది పరపదం. ఈ పూర్వపదంలో రాజా అన్నది రాజు ప్లస్ ఆ కలిస్తే రాజా అయింది. అంటే ఇక్కడ పూర్వ స్వరం ఏంటి? ఆ అన్నమాట. ఆకి ఇక్కడ రెండవ పదం పరపదంలో ఉన్న మొదటి అచ్చు అంటే పరస్వరం వచ్చి కలుస్తుంది అన్నమాట. కలిసినప్పుడు ఈ రాజ్యానికి ఈ కలుపుతుంది, ఆ ఎగిరిపోతుంది, రాజు ప్లస్ ఈ రాజే అవుతుంది, అప్పుడు రాజేంద్రుడు అవుతుంది. కాబట్టి ఇక్కడ అకారమునకు ఇకారం వచ్చి కలిసింది కాబట్టి మనకి ఇదేమైంది? గుణసంధి అయింది. అకారమునకు ఇకారం వచ్చి కలిసినప్పుడు ఇదేమొచ్చింది మనకి? ఏ వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. ఏ ఓ అర్లు గుణములు, రైట్? నెక్స్ట్ వన్ పరోపకారం. పర ప్లస్ ఉపకారంగా విడిపోతుందండి. ఇది విడగొడితే పర్ ప్లస్ ఆ, పర ప్లస్ ఊ, ఊ వచ్చి ఈ ఆతో కలవగానే ఆ ఎగిరిపోతుంది. పర్ ప్లస్ ఊ కలిసి పరో అవుతుంది, పరోపకారం అవుతుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఓ వచ్చిందండి. ఏ ఓ అర్లు గుణములు కదా, కాబట్టి ఓ వచ్చింది కాబట్టి మన శబ్దం ఇది గుణసంధి. మరో ఉదాహరణ చూద్దాం. మహోన్నతి, మహోన్నతి మహా ప్లస్ ఉన్నతి, మహోన్నతి మహాలో మా ప్లస్ ఆ, రెండవ ఆ ఉంది కదా, మహ ప్లస్ ఆ ఉంది కదా, మరి దీంట్లో ఊ,
ఊ వచ్చి ఆత కలగానే ఆ ఎగిరిపోతుంది. మహ్ ప్లస్ ఊ మహో అయింది, మనకి ఓకారం వచ్చింది అన. కాబట్టి ఇది గుణసంధి అవుతుంది. మరి మరో ఉదాహరణ రాజర్షి. రాజ ప్లస్ ఋషి ఋషి, రాజ ప్లస్ ఋషి రాజర్షి. రాజ ఎలా ఏర్పడింది? రాజ్ ప్లస్ ఆ అకారం ఉంది ఇక్కడ. అకారానికి ఏం కలిసింది? రు కలిసింది, అరు కలిసింది. అకారానికి అరు కలిసింది కాబట్టి ఇది అర్ర అవుతుంది. అర్ర అయ్యి రాజు కలుస్తుంది. రాజర్ రాజర్షి, రాజర్షి రాజర్షి అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇలా సింపుల్గా మనం గుణసంధిని గుర్తుపెట్టుకోవచ్చు. అకారమునకు ఈ ఊ రూలు వచ్చి కలిసిన క్రమముగా ఏ ఓ అర్లు మనకి క్రమముగా వచ్చును. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది గుణసంధి అన్నమాట, రైట్? దీన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గమనిక, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే గుణసంధి యొక్క గుణసంధి అఆలకు ఈలు కలిస్తే ఏగా మారడం గుణసంధి యొక్క లక్షణం, రైట్? తర్వాత అఆలకు ఊలు కలిస్తే ఓగా మారడం గుణసంధి యొక్క లక్షణం. మరి అఆలకు అరు అరు కలిసి అర్రగా మారడం గుణసంధి యొక్క లక్షణం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా గుణసంధి అనేది గుర్తుండిపోతుంది. ఓకేనా? గుణసంధి సూత్రం గుర్తుంది కదా, ఎవరికి మంచి గుణములు అంటే వారిదే గుణసంధి. ఓకేనా? రైట్. ఇక్కడ మరి కొద్దిగా సాధన చేయండి. కొన్ని ఇస్తాను మీకు కొన్ని పదాలు, వాటిని విడగొట్టండి. చెప్పిన లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. రైనా? మహేంద్రుడు, మహా ప్లస్ ఇంద్రుడు. అయ్యో, నేను చెప్పకూడదు కదా, మీరు సాధన చేయండి. ఓకేనా? రైట్. మరి వెరీ హ్యాపీ అండి, ఈ అందమైన వీడియోని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మరో చక్కని వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ లర్నింగ్, కీప్ స్మైలింగ్. సర్వే జనా సుఖనో భవంతు. మీ జయ ఎస్పిరాజ్.